2014 లో నేను ఎంపీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా ఛాలెంజ్ చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి భయంకరమైన పరిస్థితిలో ఉంటే నేను ఎక్కడ ఏ మంత్రులు కూడా వేల 10 10 సంవత్సరాలు మంత్రి పదవుల్లో ఉన్నోళ్ళు కూడా 20 ఏళ్ళ మంత్రి పదవి చేసినోళ్ళు కూడా 2014 దాకా మంత్రి పదవుల్లో ఉన్నోళ్ళు జిల్లాల్లో ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని పెట్టలేకపోయిండ్రు కానీ నేను ఎమ్మెల్సీ టికెట్ తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నయం మమ్మల్ని బెదిరించారు సరే చంపుతాం అని చెప్పేసి కేసీఆర్ ఒత్తిడి తలగొక్కుంటా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచిన దానికి ఎంత ఖర్చు పెట్టనో ఎంత కష్టపడనో సంవత్సరం పాటు నాకు తెలుసు రెండోది మూడోది నేను టిఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మన్నటి కాంగ్రెస్ గాలిలో పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయినా సరే ప్రజల్లోకి పోయి 50% కాంగ్రెస్ పార్టీ అయితే 50% ఒక పర్సనల్ ఇమేజ్ తోటి మునుగోడు నియోజకవర్గంలో ప్రజలు నా మీద వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉంది పార్టీ ప్లస్ వ్యక్తిగత ఇమేజ్ అంటే ప్రజల్లో నా మీద నమ్మకం ఉంది ఒక నాయక ఒక ఎమ్మెల్యే అనేది ఒక గవర్నమెంట్ డెవలప్మెంట్ కాకుండా మానవత్వం తోటి చాలా మందికి సహాయం చేస్తాడు కష్టాలు ఉన్న ప్రతి పేదవాడికి చేస్తాడని చెప్పి కార్యకర్తలు గాని ప్రజలు గాని నమ్మిన కాబట్టే అన్ని ఓట్ల తోటి నేను ఇప్పుడు మన్నటి ఎలక్షన్స్ లో గెలిచిన అంటే కాంగ్రెస్ పార్టీ నాకు చేసిన మాట వాస్తవం అట్లా అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ద్రోహం చేయలే కాంగ్రెస్ పార్టీని బతికిస్తందుకు చాలా కష్టపడ్డా కానీ కాంగ్రెస్ పార్టీలా ఇప్పుడు ఒరిజినల్ గా ఎవరైతే మాలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం నుండి పార్లమెంట్ లో ఉండి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ కొట్లాడి కాంగ్రెస్ పార్టీని బతికిస్తందుకు ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో మంది సోనియా గాంధీ మీద గౌరవం లేదు సోనియా గాంధీ మీద కోపం ఉండదని అంటలేను ఇప్పుడు సమస్య ఏంటంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళము కేసీఆర్ ఎదిరించి కొట్లాడినోళ్ళం కాదని ఇతర పార్టీల నాయకులను తీసుకొచ్చి మా మీద పెట్టి వాళ్ళ కింద మమ్మల్ని పనిచేయమంటున్నారు అది మాకు నచ్చటం లేదు కానీ రేవంత్ రెడ్డికి ప్రజాదరణ ఉంది కదా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎక్కడ పోయినా ఆయన జనం వస్తున్నారు ఈలలు కేకలు మరి హుజూరాబాద్ లో కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి 3000 ఓట్లు వచ్చినాయి 3000 గతంలో 2018 లో 60000 ఓట్లు వచ్చినాయి ఈలలు కేకలు సప్పట్లతోటి ఓట్లు రావు వాళ్ళ గత చరిత్ర చూస్తారు ఉద్యమంలో ఉన్నారా త్యాగంలో ఉన్నారా మానవత్వంతో ఏ విధంగా సేవ చేస్తారు కాంగ్రెస్ పార్టీని 20 ఏళ్ళు కాంగ్రెస్ని సోనియా గాంధీని రాహుల్ గాంధీని రాజశేఖర రెడ్డిని తిట్టినోళ్ళని తీసుకొచ్చి మా నెత్తి మీద పెడితే మేము పనిచేయాలంటే నాలాంటి వ్యక్తి గౌరవం ఉన్న దగ్గరనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ కోసం ఆత్మగౌరవాన్ని చంపుకొని తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడాలి కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా నీకే ఆత్మగౌరవం నీ పార్టీలోనే నీకు ఆత్మగౌరవం లేదు నీకు అవమానం జరుగుతుంది నువ్వు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నువ్వేం కాపాడతావు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా పోతే మీరు పార్టీలో కంటిన్యూ అవుతారు నేను అనేది ఏంటంటే నాలాంటి వ్యక్తులము తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడినాం టీఆర్ఎస్ పార్టీని ఎదిరించి కొట్లాడి గెలిచిన వాళ్ళం అంటే ప్రజా ఆమోదం ఉన్న వ్యక్తినే కదా ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా టికెట్ అందరికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి అందరు గెలవలేదు కదా టీఆర్ఎస్ పార్టీని ఎదిరించి గెలుస్తున్నాం అంటే ప్రజాదరణ ఉన్నట్టుగా పార్టీతో పాటు అంటే పార్టీ మమ్మల్ని నా మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయలేదు కానీ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళని కాంగ్రెస్ పార్టీని 20 ఏళ్ళు తిట్టిన వాళ్ళని సోనియా గాంధీ వాళ్ళని తిట్టిన వాళ్ళని రాజశేఖర రెడ్డిని తిట్టిన వాళ్ళని తీసుకొచ్చి మాకు మా మీద పెడితే వాళ్ళ దగ్గర మీరు పనిచేయాలంటే మా మనసు ఒప్పుకోవడం లేదు నాలాంటి వ్యక్తి అట్లా పనిచేయలేడు కానీ ఒక రెడ్డి కన్సాలిడేషన్కు రేవంత్ రెడ్డి ఉపయోగపడతారని హైకమాండ్ భావిస్తుందేమో రెడ్డిలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన వల్ల పోలరైజ్ అవుతారని లేదు ఒక కులం ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు టీఆర్ఎస్ పార్టీ అధికారం రాదు బీజేపీ పార్టీ రాదు కుల ప్రాతిపాదికన ఓట్లు రావు పార్టీ అనేది అన్ని కులాలు సముచితంగా కార్యకర్తలు పనిచేస్తే మొత్తం అన్ని కులాల వర్గాలు కలిస్తేనే పనిచేస్తే ఏ పార్టీ అయినా సరే ఒక రెడ్డి కులం పెట్టి రేవంత్ రెడ్డిని పెడితే రెడ్డి సభలో పోయి రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏ విధంగా వ్యతిరేకత వచ్చింది బీసీలల్లా మొత్తం బీసీలు వ్యతిరేకమైన రేవంత్ రెడ్డి స్టేట్మెంట్కు కానీ మీరంత రెడ్డిలో ఉన్న రెడ్డి కన్సల్టేషన్ కాంగ్రెస్ వైపు ఎందుకు చేయలేకపోతున్నారు రెడ్డి అనేది కాంగ్రెస్ పార్టీకి అనాదిగా పార్టీ నీ కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా అంటే అది టెంపరీ చేయగలుగుతారు కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయకూడదు మంచి మనసుతోటి మానవత్వంతో పేదలకు సేవ చేస్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అని ముందుకు రావాలి కానీ మన రాజకీయాల్లో ఉన్నది మన కులం పేరు చెప్పుకొని రాజకీయాలు చేసి మన కులాన్ని అభివృద్ధి చేసుకుంటుంది కాదు మన రాజకీయాల్లో ఉన్నది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావాలి
అంతేగాని మనం కులం కోసం మాట్లాడకూడదు. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే అన్ని పార్టీల వాళ్ళని కలుపుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం, అన్ని పార్టీల వాళ్ళు నేతలు చేరికలు అవుతనే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఇప్పుడు వేరే పార్టీలు టీఆర్ఎస్ లో రమ్మని చెప్పండి, కలుసుకోమని చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో చాలా చేరికలు జరుగుతున్నాయి. అవును, ఏం చేరికలు జరుగుతున్నాయి? ఎందుకు చెన్నూరు నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఉదయలు జాయిన్ అయ్యారు, ఇక్కడ ఖైరతాబాద్ పీజేఆర్ కూతురు జాయిన్ అయ్యారు. నేను ఏమంటున్నా, ఒక వ్యక్తి కేంద్రంగా ఆ పార్టీ నడిస్తే అది ప్రమాదం సమాజానికి. ఈరోజు ప్రాంతీయ పార్టీలు ఎట్లున్నాయి? కేసీఆర్ ఒక వ్యక్తి కేంద్రంగా, కుటుంబ కేంద్రంగా నడుస్తుంది. వాళ్ళ చెప్పు చేతుల్లో అధికారం అంతా యంత్రాంగం పనిచేస్తుంది. అది సమాజానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రశ్నించే గొంతు లేకుండా 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు.